ఆంధ్రప్రదేశ్ రైతులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ 3వ విడత అమలుకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శుక్రవారం ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ వ్యవసాయ సీజన్కు సంబంధించి డిసెంబర్ 29వ తేదీన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న 50.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1,009 కోట్ల నేరుగా జమ కాబోతున్నాయి. ఒక్కో రైతు ఖాతాలో 2,000 రూపాయలు చొప్పున ప్రభుత్వం ఈ అమౌంట్ని జమ చేయబోతుంది. కాగా ఇప్పటివరకే వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల కింద 2 విడతల్లో ఒక్కో రైతు ఖాతాలో 11,500 రూపాయలు చొప్పున జమ చేసిన విషయం తెలిసిందే. కాగా పీఎం కిసాన్ యోజనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏడా 3 వాయిదాల్లో 6,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 2 వాయిదాలు చెల్లించగా 3వ వాయిదా డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం కొంచెం ఆలస్యమైంది. డిసెంబర్ 1వ తేదీనే ఈ మొత్తం రైతుల ఖాతాల్లో పడాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో ఈ నెలాఖరుకు పడబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ ఆగస్టు డిసెంబర్ నెలల్లో 3 వాయిదాల్లో రైతులకు 6,000 రూపాయల సాయం చేస్తుంది. జగన్ ప్రభుత్వం ఇచ్చే 7,500 రూపాయలతో కలిపి మొత్తం 13,500 రూపాయలు ప్రతి ఏటా రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. చివరి విడతగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో ఈ నెల 29న రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నాయి.